అంటున్నా మీ మగవాళ్ళకి ఈ కుర్రవాళ్ళకి సిగ్గు లచ్చ సివి నెత్తి నీతి జాతి రోషం దోషం మాన మర్యాద అది ఇది ఏది లేదు మా మగోడికి మీ మగోడికి సిగ్గు నచ్చ ఏ ఆట చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు మగోడికి సిగ్గు నచ్చ సిగ్గు నెత్రి నన్ను చూసి చెప్పకపోతున్నావా అయితే మా అక్క చూసి చెప్పు మా మగోడికి సిగ్గు చెప్పు ఇలా కప్పించుకుంటే చెప్తే నోరు కొంచెం పడుతుంది చెప్పురా ఇప్పుడు చెప్పు చెప్పు అవును ఇద్దరు సొంత అవును ఆ ట్రాఫిక్ నుంచి ఈ ట్రాఫిక్ వచ్చే పిసికేస్తా నా కొడుక అవును అయితే ఊరి పెట్టి ఏంటి చేతులు చేతులు చేతుల ఎత్తు చెయ్యొచ్చు చెయ్యత్తలా చేయొచ్చు ఇది తెరేది నా ఇష్టం ఆయన గొంత తెరసి మరి ఏదైనా చిన్న ఇవేదికి ఇవి ఆటి చూసిన గొట్టు కూర్చో ఈ పక్క ఎత్తాయి ఈ పక్క ఎత్తలా అయితే ఇప్పుడు ఏది ఎడ చేయొద్దు ఎడ చెయ్య చెయ్య నువ్వు సోత్తమో లేదు నీకెంత లేదు నువ్వు చూసి ఏటన్నా ఇక్కడ నువ్వు ఏటన్నా మా అక్కని పిసికేస్తా దానికి ఇంటికాడ రోజు పరోటా పిండి పిసికి 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 ఆఖరికి నువ్వెప్పుడు దొరికితే నిన్ను పిసికేస్తా చూస్తుంది బస్కా రోజు దానికి పిసకపోయినా దానికి బుర్ర పాడేపడు మైండ్ ఫ్రీగా ఉండదు చేతులు పనిచేయవు ఎవరు దొరుకుతారా ఎప్పుడు పిసుకోవాలని చూస్తుంది ఈ రోజు టైం అయిపోతుంది చపాతీ చేసుకోకుండా వచ్చింది నువ్వు ఇక్కడ ఏమైనా తేడా చేస్తే మొత్తం చపాతీ అనుకో నిన్ను పిసికేస్తుంది ముందే గుండె పిసకడానికి ఆ పిల్లడు ఏమైనా పూరి పిండా లేకపోతే పరోటా పిండా అవునా మా ఇద్దరులో చూడు మా అక్క కన్నడించినదాన్ని కాబట్టి నాకు పెద్దవంటే ఇష్టం మా అక్క నాకు నా పెద్దదాయి కాబట్టి మా అక్కకి చిన్నవంటే ఇష్టం మా అక్కవి చిన్నవి నావి పెద్దవి మా అక్కవి చిన్న అంటే మీరు జనాల్లో నొక్కలేదు అంటే మీరు జనాలతో పాటు సమానమేనా చూసావా మా అక్కవి చిన్నవి నావేమో పెద్దవి ఈయనకి ఏ చేతులు ఏ చేతులు సొచ్చిపడిపోయి తలకుండి మరి అప్పలేరడా మా ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నావా నేను చిన్నపిల్లను కదా నాకు పెద్దవి అంటే ఇష్టం మా అక్క పెద్దే కదా మా అక్కకు చిన్నవి అంటే ఇష్టం కాబట్టి నావేమో పెద్దవి మా అక్కవి చిన్నవి Yeah.
కట్టేశాను. నీకేమైనా పాటలు వచ్చా? మా కుర్రల కోసం, మా బావుల కోసం, వాళ్ళందరి ఆనందం కోసం నువ్వైనా ఒక మంచి పాట పాడేవనుకో. పండు పాట పాట నా పాట నీ ఆట, నా పాట నీ ఆట. పాటకి నేను కాదు, నేను కాదు, పాటలు ఈయనవి నావి కాదు. నా పాటలు వేసుకోతాం, ఏ సంగతి చూస్తాం, మన మొగోది మంది మంది ఒకటి. అసలు మీకు మాకు ఇచ్చేయడానికి వేరే పూరీలు అనుకున్నావా, తినడానికి వేరే చపాతీలు అనుకున్నావా? ఒరే అలియా, ఒక్క నిమిషం కూడా ఈ స్టేజ్ మీద వాడికి నాకు నప్పదు. ఈ స్టేజ్ అర్జెంట్ గా పంచే పంచుకున్నాను, హుషారుగా పాట వేసుకున్నా. ఏంటి పై పైకి వస్తుంది? ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.